నువ్వు మాట్లాడుతున్నావు డబల్ మీనింగ్ వేరేలాగా చేసినప్పుడే డబుల్ మీనింగ్ ఏం చేసినా బావ మా బావ ఐస్ క్రీమ్ తెచ్చాడన్న తప్ప ఎవరితోనన్నా తప్ప అనిపించండి ఐస్ క్రీమ్ మా బావ లాలిపప్ తప్ప చెప్పండి మీరే చెప్పండి తప్పు కాదు లాలిపప్ ఏం చేసినా బావ వద్ద పెట్టుకొని చీకొని అంతే వాళ్ళు చీకపోతే ఏం చేస్తారు చెప్పండి లాలిపప్ ఏం చేస్తారు ఒక్క మాట చెప్పండి నాకుతారు చీకుతారు ఏం చేస్తారు చెప్పండి మీరే చెప్పండి లాలిపప్ అండి లాలిపప్ దేవుడా మీరేం ఊహించుకుంటున్నారు చెప్తున్నా కదా లాలిపప్ లాలిపప్పు చీక్తర్ అన్నావు ఇంకా నెక్స్ట్ ఇంకే వీడియోలు చేసినావు మా బావ కాకినాడ నుంచి కాజు తెచ్చాడు అన్నాను చాలా వీడియోలు చేశాను అన్ని మీ బావ తీసుకొచ్చినవే అంటే నువ్వు మీ బావ అన్ని తీసుకొస్తున్నారు కదా నువ్వు ఏమైనా మీ బావకి ఇస్తున్నావా ఏమి మా బావే నాకు అన్ని అంటే అన్ని తినబెడతాడు అన్ని తినిపిస్తున్నాడు అంటే నువ్వు ఏదో ఇస్తున్నావు అని అర్థం నేనేమి ఇయ్యను నలుగురిని పరిచయం చేస్తున్నా మా బావకి అంతే నలుగురినే పరిచయం చేస్తున్నా ఫస్ట్ నుంచి ఆ నలుగురే చూస్తుండ్రా మీ వీడియో నలుగురు అంటే ఒక మాట పరిచయం నలుగురు అంటున్నా ఎన్నో లచ్చలు ఇప్పుడు లాలిపప్ బావ దా పెట్టుకొని సీకు అన్న వీడియో పెట్టుకొని సీకు అంటే అది ఏంటిది లాలిపప్ లాలిపప్ ఓన్లీ లాలిపప్ వీడియో 8 లక్షల మంది 10 లక్షల మంది మేము చూసారు 1 మిలియన్ దాకా చీకు అనే దానికి చూసేసారు కొందరు అంటే నీ వీడియో చూసి అప్పటి నుంచే నవ్వుకుంటున్నారు అప్పటి నుంచే ఇష్టం నాకు ఆ నలుగురు మెచ్చుకుంటున్నారు కదా అన్నలాగా చేస్తున్నా ఇప్పుడు నీ గురించి ఒక విషయం తెలిసింది అనమాట ఒక మాట తెలిసింది చెప్పండి ఏంటో అబ్బాయిలకి బీర్లు కొనేసి ఇస్తున్నావు అంట సొంత డబ్బులతో బీర్లు నేనా బీర్లు నాకు బీర్ వాసనే వాడాలి నువ్వు తాగుతావు కాదు పక్కోళ్ళకి ఇప్పిస్తున్నావు అంటే అబ్బాయిలకి ఇప్పిస్తున్నావు అని ఒక వార్త విన్నా అవన్నీ చెత్త మాటలు గాలికి వచ్చిన మాటలు గాలికి ఏం రాలేదు ఎవరు చెప్తే ఎవరు పేరు చెప్పొచ్చు కదా నాకు అంటే ఏం లేవు మీరు ఏదో ఊహించుకొని ఏదో అడగాలనుకుంటా అంటే మీరు నేను ఏది ఊహించుకున్నా మీకు అర్థమైందా ఏది ఊహించు మీరు అంటే ఇప్పుడు ఎట్లా నన్ను తప్పు చేయాలన్నట్టుగా నా తప్పు రావాలన్నట్టుగా మీ తప్పు రావాలని ఇప్పుడు మీ బీల్ తప్పిస్తే మీ తప్పు అని ఇప్పుడు మీరు అంటున్నారు ఇప్పుడు నాకు సంబంధం లేని విషయం ఒక మాట నాకు సంబంధం లేని విషయం మీరు బీర్లు తాగుతా అది మీకు ఎట్లా తెలుసు అంటే నేను గొనిస్తున్నాను మీకు ఎట్లా నేను కొంటున్నాను కొంట నాకు అనవసరం ఎవరికి గొనిస్తలేని ఎవరు నాకు అనవసరం అది అంతే వీళ్ళేం కొని ఇవ్వట్లే